చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం జూలై చివరి వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం కోరనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ, రహదారుల భవనాల మంత్రి బివి జనార్దన రెడ్డి, మాజీ ఎంపీ కన్నపాటి రామ్మోహన్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరజ్ కుమార్ ప్రసాద్ హస్తినకు వెళ్లారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ, రహదారుల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ హస్తినకు వెళ్లారు. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సహనా. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అయితే మాత్రం దేశ రాజధాని ఢిల్లీ అయితే మాత్రం చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కూడా నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్నటువంటి ఆయన ప్రస్తుతం అశోక రోడ్ లో ఉన్నటువంటి 50వ నంబర్ ఆ బంగ్లాకు చేరుకున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. రాత్రి ఏపీ ఎన్డీఏ సంబంధించినటువంటి ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు సంబంధించినటువంటి నివాసంలో కూడా ఆయన విందు కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ రోజు మొదటి రోజు అయితే మాత్రం మొత్తానికి రాష్ట్ర ఏదైతే ముఖ్యమంత్రి అయితే మాత్రం ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రధాని మోదీని నేరుగా కలిసేందుకు కూడా ఇప్పటికే అపాయింట్మెంట్ అయితే మాత్రం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. అందులో భాగంగానే 10:15 ప్రధాని మోదీతో కూడా మొట్టమొదటిసారిగా సీఎం హోదాలో కూడా చంద్రబాబు మోదీతో అయితే మాత్రం భేటీ కాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఈ యొక్క సమావేశంలో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఏదైతే రాష్ట్రం సంబంధించినటువంటి ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఈ రోజు చంద్రబాబు కేంద్ర సంబంధించినటువంటి బడ్జెట్ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసి ఈ యొక్క సంబంధించినటువంటి అంశాలపై కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఈ యొక్క భేటీకి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నేతలతో కూడా ఇప్పటికే మాట్లాడుతా ఉన్నారు. దాదాపుగా ఏదైతే ఈ యొక్క ఉదయం 9 గంటల ప్రాంతంలో కూడా మొదటిగా వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కూడా భేటీ కాబోతారు. అనంతరం 10:15 ప్రధాని మోదీతో భేటీ అయినటువంటి అనంతరం మధ్యాహ్నం 12:15 కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా భేటీ కాబోతా ఉన్నారు. దాదాపు 2 గంటల పాటు కూడా నితిన్ గడ్కరీ భేటీ కాబోతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజ్ సింగ్ చౌహాన్ సంబంధించినటువంటి ఆయనతో కూడా చంద్రబాబు అయితే మాత్రం భేటీ కాబోతా ఉన్నారు. దాదాపుగా ఈ యొక్క భేటీ అనంతరం కూడా మధ్యాహ్నం 2:45 మాత్రం అమిత్ షా తో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఆయనతో కూడా దాదాపు 2 గంటల పాటు కూడా కూర్చొని భేటీ అయ్యేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపు మొదటి రోజే కాకుండా రేపటి షెడ్యూల్ కూడా ఇప్పటికే చంద్రబాబు సీఎం కార్యాలయం నుంచి కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఫుల్ షెడ్యూల్ అయితే మాత్రం చంద్రబాబు పర్యటన అయితే మాత్రం కొనసాగబోతా ఉంది. అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై అయితే మాత్రం వివిధ సంబంధించినటువంటి ఆర్థిక వనరులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర రాజధానికి సంబంధించిన అభివృద్ధి నిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి నేతలతో కూడా చంద్రబాబు ఈ కీలకమైనటువంటి అంశాలపై ప్రస్తావించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క 2 రోజుల పర్యటనలో భాగంగా పూర్తి స్థాయిలో ఇక రాష్ట్రంకు సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడబోతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు, ఇందులో కీలకమైనటువంటి అంశాలు ఏంటి అనే దానిపై కూడా ప్రధానితో చర్చించబోయేటువంటి యొక్క అంశాలపై అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పార్టీ సంబంధించిన విశ్లేషకులు అయితే మాత్రం కొంత మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు, ప్రధానంగా ప్రతి మహిళకు 1500 రూపాయలు, 18 ఏళ్లు దాటినటువంటి మహిళకు 1500 రూపాయలు అందిస్తాం అంటే అని చెప్పారు. అదేవిధంగా
తల్లికి వందనం పేరుతో కూడా ఇంట్లో ఉన్నటువంటి 5 ఏళ్ల సంబంధించినటువంటి విద్యార్థుల నుంచి స్కూల్ కి వెళ్ళేటువంటి విద్యార్థుల వరకు కూడా ఒక్కొక్క 15,000 చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒక 15,000 రూపాయలు అందిస్తామని చెప్పి కూడా చంద్రబాబు ఇప్పటికే ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఆర్థిక వనరులపై కూడా చంద్రబాబు మోదీతో కూడా చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే అమరావతి జీవనాడిగా ఉన్నటువంటి అంటే ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం చంద్రబాబుకు ఒక ప్రతిష్టాత్మకంగా మారబోతున్నటువంటి నేపథ్యంలో కూడా కేంద్ర సహాయం అనేది చాలా కీలకం కాబోతుంది. కాబట్టి మోదీతో రాష్ట్రంలోని ఆర్థిక పాలన పరమైనటువంటి అంశాలపై కూడా చంద్రబాబు అయితే మాత్రం ఈ యొక్క భేటీలో కేంద్ర మంత్రులతో అదేవిధంగా మోదీతో కూడా చర్చించబోతా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే ఈ యొక్క పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, సిటీ పాలిటీ సహా పలువురు కేంద్ర మంత్రులు చంద్రబాబు కలుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైనే దాదాపుగా ఆయన ప్రిపేర్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క విషయాలపై కూడా చంద్రబాబు ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పోలవరం మరోవైపు ఆయనకు ఒక కీలకంగా ఉన్నటువంటి రాజధాని ప్రాంతం అమరావతి రాజధాని గతంలో ఏదైతే 2014 నుంచి 2019 వరకు అయితే మాత్రం ఒక రూపురేఖలు తెచ్చినటువంటి నేపథ్యంలో కూడా అనంతరం 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశంపై జగన్మోహన్ రెడ్డి కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటి ఒక భిన్న అభిప్రాయాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఇంకా రాజధాని నిర్మాణంపై కూడా చంద్రబాబు ఈ రోజు మోదీతో కూడా భేటీ అయ్యి కొన్ని కీలక అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సహన ఓకే, థ్యాంక్ యూ పవన్. బులెటిన్ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరోపణ.